నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. జిల్లాలో ఈ నెల 13వ తేదీన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని వీఆర్పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్లకు సంబంధించిన పీఓలకు, ఏపీఓలకు నిర్వహిస్తున్న 2వ విడత శిక్షణా తరగతులను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం వారు ఎన్నికల నియమావళిపై రూపొందించిన మాన్యువల్ ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలన్నారు. పీఓలు, ఏపీఓలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, పోలింగ్ కు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ మొదలుకొని బ్యాలెట్ బాక్సులు సీల్ చేసేంత వరకు జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో పోలింగ్ కు సంబంధించి అన్ని విషయాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని ఎన్నికల విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు సీనానాయక్, కరుణకుమారి, నుడావీసీ బాపిరెడ్డి, డిఆర్డీఏ, డ్వామా పీడీలు సాంబశివారెడ్డి, వెంకట్రావు, ఎన్నికల విధులకు హాజరయ్యే పీఓలు, ఏపీఓలు తదితరులు ఉన్నారు. నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.